టీకే టీమ్ రిషి సంచలన రిపోర్ట్లో ఏముంది? ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి నష్టం తీరుందా? 10 మందికి పింఛన్ తెచ్చే అధికారం ఎమ్మెల్యేలకు లేదా? జగన్ నుంచి ఎమ్మెల్యేలు, వారి నుంచి క్యాడర్ ఈక్వేషన్ సరిగా లేకపోవడంతో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందా? ప్రభుత్వానికి రిషి రాజ్ సింగ్ ఇచ్చిన సలహా ఏంటి? అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? నేనున్నాను, నేను విన్నాను అంటూ పాదయాత్రతో జన హృదయాలను సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నారు. ప్రజలకు డబ్బులిస్తే ఓట్ల షేరింగ్ శాతం పెరుగుతుందనే అంచనా వేసుకున్న ప్రభుత్వం అప్పులు చేసి మరీ సంక్షేమాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాలకు వారధిగా ఉంటోన్న వాలంటీర్ వ్యవస్థ రానున్న ఎన్నికల్లో వైసీపీదే విజయం అంటూ రిపోర్టులు ఇస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఆ విధంగా లేదనేది సమాచారం. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాల డబ్బులు తీసుకుంటూనే ధరలు బాగా పెరిగాయంటూ ప్రజలు పెదవిరుస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ప్రజా ప్రతినిధులకు సమస్యలు వినిపిస్తున్నారు. పథకాల డబ్బులతో పాటు అభివృద్ధిని ప్రజలు కాంక్షిస్తున్నారని తెలుస్తోంది. వ్యూహకర్త రిషిరాజ్ సింగ్ తో ఒప్పందం కుదరకముందు సీఎం జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఓ సర్వే చేయించుకున్నారు. దాంట్లో పథకాల మీద ప్రజలు పాజిటివ్ టాక్తో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుసుకున్నారట. అయితే ఎమ్మెల్యేలపై ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం కూడా పార్టీ అధిష్టానమే అన్న చర్చ నడుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రశ్నిస్తోన్న ప్రజలకు ఎమ్మెల్యేలు దిమ్మ తిరిగే సమాధానమిస్తున్నారట. సీఎం జగన్ నుంచి తమకు ఫండ్స్ రావటం లేదని ఎమ్మెల్యేగా నిమిత్త మాత్రమేనంటున్నారు. తమ అధికారమంతా వాలంటీర్లకే ఇచ్చేస్తారని, దీంతో మేమేం చేయగలమని ప్రశ్నిస్తున్నారట. ఒక ఎమ్మెల్యేగా 10 మందికి పింఛన్ తెచ్చే అధికారం కూడా తమకు లేదని వాపోతున్నారట. ఈ క్రమంలో సీఎం జగన్ నుంచి ఎమ్మెల్యేలు, వారి నుంచి క్యాడర్ ఈక్వేషన్ పొంతన కుదరడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారన్నది కూడా స్పష్టమవుతోంది. సంక్షేమ పథకాల మీద ప్రజామోదం ఉన్నా వాలంటీర్ వ్యవస్థ మీద పొలిటికల్ నాయకులు నెగిటివ్ గా ఉన్నారట. దీంతో క్యాడర్ అంతా చెల్లాచెదిరినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ ప్రదర్శించే టీం అంతా ఐటీడీపీ టీంలో జాయిన్ కావడం వల్లే ప్రభుత్వ పథకాలపై కూడా రావాల్సినంత ప్రచారం రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఒక్క వాలంటీర్ వ్యవస్థను నమ్ముకుంటే ఉపయోగం ఉండదని, క్యాడర్ను కూడా హ్యాపీ చేసుకుంటేనే బాగుంటుందని వ్యూహకర్త రిషిరాజ్ సింగ్ సీఎం జగన్కు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా ఇన్ఛార్జ్లను తీసుకొచ్చి క్యాడర్ను బలోపేతం చేసే దిశగా వ్యూహకర్త రిషిరాజ్ అడుగులు వేస్తున్నారట.